దేవునికి నమస్కారం చేసుకొని రెండు Thank you.
महाकायं कोटि सूर्य समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। बोलो विघ्नेश्वर भगवान की जय। बोलो भुवनेश्वरी माता की जय। बोलो शिवशंकर भगवान की जय। मन जगिच्याल पटना की 8 किलोमीटर दूरान होलास ग्राम नंदु 1000 मंदी भक्तुलचे सहस्र लिंगाल प्रतिष्ठापन कार्यक्रम 6 సంవత్సరాలు पूर्ति చేసుకొనే 7వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మహాశివరాత్రి నాడు ఏ దేవాలయానికి వెళ్ళినా గానీ ఒక 5 మంది కంటే ఎక్కువ కూర్చోరాదు। అదే ఇక్కడికి వస్తే ఎటే టైం 1000 జంటలు 1000 లింగాలకు కూడా అభిషేకం చేసుకునే సౌకర్యం కలిగింది। మరి ఇక్కడ 1000 లింగాలకు వస్తే ఇక్కడికి వచ్చే గణపతి ఉన్నాడు, ఆయనే స్వామి ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, కాలభైరుడు, వీరభద్రుడు, జండ నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యానశివుడు, ఇవి కాకుండా కూడా త్రిమూర్తులు కూడా ఎక్కడ లేని విధంగా సరస్వతి బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణ జంట, పార్వతీ పరశు జంట, అంటే త్రిమూర్తులు కూడా ఎక్కడ ఉండడు, ఇక్కడ ఉండడం చాలా విశేషం। మరి ఇక్కడ కూడా చాలా మందికి స్వయంగా ప్రతిష్టాపన చేశారు కనుక చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి। మరి ఇక్కడ కూడా ప్రతి నిత్యం 11:30 గంటలకు ధూపం అంటే పొగ వేయడం జరుగుతుంది, అలాగే మధ్యాహ్నం 11 గంటలకు సాంఘికంగా హారతి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ప్రతి నిత్యం అన్ని లింగాలకు అభిషేకం చేసి బొట్లు పెట్టడం, అలాగే ప్రతి సోమవారం నాడు అన్నపూజ కార్యక్రమం కూడా చాలా మహావైభవంగా జరుపుకున్నాము। ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుతున్న జగిత్యాల నుండి కూడా చాలామంది పులాసకు పాదయాత్ర చేస్తున్నారు, అలాగే 108 ప్రదక్షిణలు అంటే దాదాపు 6 గంటల సమయం పడుతుంది 1000 లింగాలకులే, అలా చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు। ఆ విధంగా కాకుండా ముగ్గుల ప్రదక్షిణ కూడా ముగ్గుల మీద నడుస్తున్నారు, అది కాకుండా 1000 లింగాలకు పుష్పాలు, పండ్లు, అలంకరణ ఇలా రకరకాలు మొక్కుకుంటున్నారు, 1000 కొబ్బరికాయలు కూడా చాలామందికి ఇక్కడ జరుగుతున్నది, సంతానం కాని వారికి సంతానం, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి, అనారోగ్యం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం కూడా జరుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం। మరి ఈరోజు శివరాత్రి నాడు ఎక్కడెక్కడుండో హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఇలా మా మంచిర్యాల, ఆసిఫాబాద్ ఇక్కడ ఎన్నో ఊళ్ళకి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు। మరి 1000 లింగాలు కూడా ప్రతిష్టాపన చేసుకున్న వాళ్ళే కాకుండా ఇతరులు వచ్చి చాలామంది దర్శించుకుంటున్నారు। ఈ శివరాత్రి రోజు నేటికి వస్తే రాత్రి 12 గంటలకు కూడా పత్రికలు పెట్టాలంటే ఎట్ ఏ టైమ్ నా ఒక 5000 మంది కూడా లింగం మీద 12 గంటలకు కరెక్ట్ సమయానికి కూడా మనం పత్రిక పెట్టడం జరుగుతుంది, అందరూ కూడా విచ్చేసి మరి ఆ సహస్ర లింగాల ఆశీస్సులు అలాగే త్రిమూర్తి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం। బోలో శివశంకర భగవానికి జై। ఓం నమ శివాయ, ఓం నమ